नमस्ते अंडी अंदर की वीडियो एंटे ना चैनल की वच्चिन 10K सब्सक्राइबर्स गुरिंची अलागे यूट्यूब नुंची नाकु वच्चिन फस्ट पेमेंट गुरिंची ई वीडियोलो एक्सप्लेन चेयबोतुन्नानु। इप्पुडु उन्न यूट्यूब महासमुद्रम नुंची इदुकुंटू अड्डुकु रावालंटे कनीसं संवत्सरमैना पट्टुद्दि। కానీ కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్ అయినప్పటికీ పెట్టిన ప్రతి వీడియోకి 1000 సబ్స్క్రైబర్స్ అన్నట్టుగా 10 వీడియోస్కి 10000 సబ్స్క్రైబర్స్ వచ్చారు, అది కూడా 3 మంత్స్ లోనే. అలా వచ్చారు అంటే అది మీ ఆదర అభిమానాలేనండి. మీరు నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తూ మీ మంచి మనసుతో మీ అభిప్రాయాలను మంచి మంచి కామెంట్స్ ద్వారా పెడుతూ యూట్యూబ్లో నాకంటూ ఒక స్థానాన్ని ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే మీరిచ్చిన సపోర్ట్ వలనే నాకు యూట్యూబ్ నుంచి కూడా ఫస్ట్ పేమెంట్ వచ్చిందండి. జూలై మంత్ వచ్చాయి, ఆగస్ట్ మంత్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. అయితే నాకు వచ్చిన ఫస్ట్ శాలరీలోని కొన్ని డబ్బుల్ని నేను ఏ విధంగా ఖర్చు పెట్టాను అన్నదే మీరు ఈ వీడియోలో చూస్తారు. సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడుపడవై అని అన్నారు కదండి మహాకవి గురజాడ అప్పారావు గారు. అందుకేనండి మొత్తం డబ్బులన్నీ నేనే ఖర్చు పెట్టేసుకుంటే లాభ అయిపోతానేమోనని ఇలా ఆలోచించానండి. ఏదోనండి నాకు తోచిన ఓ చిన్ని మంచి పని చేద్దామని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఓ అరటిగెల కొని తెచ్చి వానర సైన్యం ఉన్న దగ్గర ఆ గెల పెట్టేశామండి. అదేంటి గెల కొన్నామని చెప్పి సగమే పెట్టారు అనుకోవద్దండి, కొన్ని మా దగ్గర ఉంచుకున్నాము. ఎందుకంటే పెద్ద కోతులు పిల్ల కోతుల్ని తిన్నివ్వండి, అందుకే కొన్ని మా వద్ద ఉంచుకొని మిగతావి ఆ పామాయిల్ చెట్టుకి తగిలించేసామండి. కావాలంటే మీరు కనిపెట్టండి, పెద్ద కోతులు మాత్రమే తింటున్నాయి. ఆ పెద్ద కోతుల్ని ట్రాప్ చేయడానికి మేము మా దగ్గర ఉన్న అరటిపళ్ళు విసిరేవాళ్ళం. ఆ విసిరిన పళ్ళ కోసం గెల వదిలేసి వచ్చినప్పుడు ఆ మిగతా కోతులు వెళ్ళి తినేవి. ఒక అందమైన చీరో డ్రెస్సో జ్యువెలరీనో కొనుక్కుంటే రాని ఆనందం నాకు ఈ ప్రకృతి ఒడిలో జీవిస్తున్న ఎన్నో వన్యప్రాణులకు నా వంతుగా వాటికి ఆహారం పెట్టడంలో వస్తుంది. ఈ ప్లేస్లో ఒకప్పుడు అడవిలా ఉండి పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. ఆ చెట్లన్నీ కొట్టేసి ఇందులో పామాయిల తోట వేశారు. ఈ పామాయిల తోట రోడ్డుకి పక్కనే ఉంటుంది. అవి నివసించే ప్లేస్లన్నీ మనం కబ్జా చేసేస్తున్నాం, అందుకే అవి మనం నివసించే ఊర్లలోకి వచ్చి మనం పండించే పంటలపై దాడి చేస్తున్నాయి. అవి అలా చేయడంలో తప్పులేదు కదా, ఈ భూమిపై బతికే హక్కు మనకి ఎంత ఉందో వాటికి అంతే ఉంది కదా. అందుకేనండి అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాను. నేను వారానికి ఒక వీడియో మాత్రమే చేయడానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ రీజన్ వచ్చేసి నా ఛానల్ని ఫాలో అవుతూ నన్ను సపోర్ట్ చేసే మీకు ప్రతి వీడియోని మంచిగా ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నానండి. వ్యూస్ కోసమో డబ్బుల కోసమో చేస్తే వారానికి 2-3 వీడియోస్ పెట్టేయచ్చు, కానీ నాకు ఎలా పడితే అలా పెట్టేయడం ఇష్టం ఉండదండి. పైగా మీ విలువైన సమయాన్ని నా వీడియోస్ కోసం కేటాయించి చూస్తున్నారు అంటే మీ సమయాన్ని కూడా నేను దృష్టిలో పెట్టుకోవాలి కదండి. మీలో చాలామందికి మీ టైం ఎంత విలువైందో నేను అర్థం చేసుకోగలనండి. తెచ్చిన అరటిగల మొత్తం తినేసాయండి, మా దగ్గర ఉన్నవి కూడా వేసేసాం. తర్వాత అక్కడి నుంచి తిరిగి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండగా దారి మధ్యలో మాకు ఒక దృశ్యం కనిపించింది, అది మీరు కూడా చూస్తారని వీడియోలో యాడ్ చేశాను. అలా వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన చిన్న కొలనులా కనిపించింది. సడన్గా అందులో ఒక తాబేలు కూడా కనిపించింది. బండి ఆపి తిరిగి వెనక్కి వచ్చి ఆ కొలను దగ్గరికి వెళ్ళాము. అందులో లోటస్ కూడా ఉండి ఉంటే లోటస్ పాండ్లో భలే ఉన్ను కదా. దానికి ఏమాత్రం డౌట్ రాకుండా సౌండ్ రాకుండా స్లోగా దాని దగ్గరికి వెళ్ళినా సరే నేను రావడం దానికి తెలిసిపోయి అమ్మో నా దగ్గరికి ఎవరో వచ్చేస్తున్నారు బాబోయ్ అని వెంటనే నీళ్ళలోకి దూకేసింది. చిన్నప్పుడు మనం చదువుకున్న తాబేలు కుందేలు కథ ద్వారా మనం ఒక నీతి నేర్చుకున్నాం, మీకు గుర్తుండే ఉంటుంది, నిదానమే ప్రధానం అని. నేను ఫాలో అయ్యేది కూడా అదేనండి. తర్వాత 1,000 రూపాయలతో మా అమ్మకి మా నాన్నకి కొన్ని డ్రై ఫ్రూట్స్ పళ్ళు కొనిచ్చానండి. నా జీవితంలో ఫస్ట్ టైం కేజీ జీడిపప్పు కొన్నానండి. అంటే ఎప్పుడైనా కొంటే 50 గ్రాములు 100 గ్రాముల కంటే ఎక్కువ ఎప్పుడు కొనలేదండి. తర్వాత మాకు ఒక అమ్మాయి ఫైనాన్షియల్గా ఎంతో హెల్ప్ చేసింది అని ఒక వీడియోలో మీకు చెప్పాను కదండి. తన ఇల్లు మా ఇంటి పక్కనే ఉంటుందండి. తను చేసిన సహాయానికైతే ఎన్నిచ్చినా తను రుణం తీర్చుకోలేమండి. ఏదో నా తృప్తి కోసం తనకి కూడా కొన్ని డ్రై ఫ్రూట్స్ కొనిచ్చానండి. నా పాత ఫోన్ పోతే కొత్త ఫోన్ కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే ఆ ఫోన్కి కూడా డబ్బులు తనే ఇచ్చిందండి. ఇంకేం చేస్తానంటే ప్రతిరోజు మా ఇంటికి 4 కుక్కలు తిరుగుతూ ఉంటాయండి, వాటికి నేను అన్నం మిగిలిపోతే పెడుతూ ఉంటాను.
అలా మిగిలిన అన్నాన్ని పెట్టినా వాటి కడుపు నిండదు కదా. అలా అని ప్రతిరోజు వాటికి పెట్టలేం కదా. రెండు పూటలో కూరలు వండడం మాకే కష్టంగా ఉంటుంది, ఇంకా వాటికి ఏం పెట్టగలం. అందుకే ఇలాంటి సందర్భాల్లోనైనా వేడివేడిగా వంట చేసి వాటి కడుపు నిండా భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నాను. అయితే వాటికి ఒక వంట మాకు ఒక వంట రెండు వంటలు చేయలేక వాటికి మాకి కలిపి చేపల పులుసు పెట్టేశానండి. చేపల పులుసు అయితే కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటుంది కదా, నెక్స్ట్ టైం శాలరీ వచ్చినప్పుడు చికెన్తో పెడతాలండి. పుణ్యానికి పోతే పాపం ఎదురవుతుందేమోనని చేపలు కొన్న ముళ్ళు తీసేసి అన్నంలో కలిపేశాను. ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి అంటారు కదా, పాపం ఎప్పుడు ఎంగిలి మెతుకులు తినడం లేదా నిలువైపోయిన ఆహారాన్ని తింటూ ఉంటాయి. ఇలా వండి పెట్టినప్పుడు అవి తింటూ ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇలా ఫస్ట్ ఒకసారి పెట్టాను, తినేసాయి. రెండోసారి అరిటాకుల్లో వేశాను. కుక్కలతో పాటుగా కోళ్ళు కాకులు కూడా తిన్నాయి. మా కోళ్ళు అయితే కాకులను తిననివ్వకుండా వాటితో గొడవ పడుతూ ఉంటాయి. కాకులు కూడా పారిశుద్ధ్య కార్మికుల మన పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయండి. అది ఎలా అంటే వాతావరణంలోని ఎక్కడైనా నిల్వైపోయిన ఆహారం, చనిపోయిన జంతువుల కళేబరాలు కనిపిస్తే వాటినే ఆహారంగా తిని మన పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉండేలా చేస్తాయి కదా. పెళ్లి రోజైనా పుట్టినరోజైనా మరే పండుగ అయినా పబ్బమైనా నా సెలబ్రేషన్ ఇలానే ఉంటుందండి. బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, కేక్ కటింగ్లు, బిర్యానీ పార్టీలు, జాలీగా తిరగడాలు అలాంటివేమీ నా లైఫ్లోనూ ఉండవు, నా వీడియోస్లోనూ ఉండవు. ఇంతకంటే బాగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను, కానీ మీరు చూసారు కదండి, నువ్వుల పంట వేస్తే మొత్తం నష్టం వచ్చింది. కులికే నక్క మీద వచ్చి తాటికాయ పడ్డట్టు అదే టైంలో మా వారు పనిచేసే ఫ్యాక్టరీలో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఫ్యాక్టరీని షట్ డౌన్ చేశారు. తనకి నెల రోజుల నుంచి పని లేకుండా పోయింది. అందుకేనండి ఇంతకంటే గ్రాండ్గా చేయలేకపోయాను. ఇలాంటి సిచ్యుయేషన్ టైంలో ఆపదలు ఆపద బాంధవుల నాకు యూట్యూబ్ నుంచి శాలరీ వచ్చింది. మిగతా డబ్బుల్ని ఇంట్లోకి కావాల్సిన కిరాణా సరుకుల కోసం ఉంచుకున్నాను. మీకు నా వీడియోస్లో నేను తెలుసుకున్నవి, నేను నేర్చుకున్నవి మీతో షేర్ చేస్తూ ఉంటానండి. ఇంకా ఛానల్ పరంగా నాకు ఎవరూ హెల్ప్ చేయలేదండి, అన్నీ నేను స్వయంగా నేర్చుకున్నానండి. నా ఇష్టాలను నా ఆలోచనలను షేర్ చేసుకోవడానికి ఇదివరకు నాకు ఎవరూ లేరండి. ఎందుకంటే వేరే గ్రహం నుంచి వచ్చిన వేరే గ్రహాంతరవాసుల మా ఇంట్లో నేను మాత్రమే ఇలా ఉంటానండి. మా బంధువుల్లో కూడా నాకు నచ్చినట్టుగా ఎవరు లేరని చెప్పాను. నాలా మీలో చాలామంది ఆలోచించేవారు ఉన్నారని ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాక తెలిసింది. ఇంకోటి ఏమిటంటే నాకు వచ్చిన వ్యూస్, సబ్స్క్రైబర్స్ అంతా మీ సపోర్ట్ వలనేనండి. నేను ఎవ్వరికి కూడా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను, నా ఛానల్ చూడండి అని ఎవ్వరికి చెప్పలేదండి. నా ఛానల్కు వచ్చిన సబ్స్క్రైబర్స్, వ్యూస్, వాచ్ టైం అన్నీ జెన్యున్గానే వచ్చాయండి. అది మాత్రం చాలా గర్వంగా చెప్పుకుంటాను. నేను మేలో ఛానల్ స్టార్ట్ చేస్తే జూలై నెలలో మోనటైజేషన్, అడ్రస్ వెరిఫికేషన్, గూగుల్ యాడ్సెన్స్ నుండి పిన్ రావటం, వచ్చిన వెంటనే పేమెంట్ రావటం అన్నీ 3 మంత్స్లోనే అయిపోయాయండి. ఇంత ఫాస్ట్గా నా ఛానల్ గ్రో అవ్వడానికి నా కష్టం ఎంతుందో మీ సపోర్ట్ కూడా దానికి రెట్టింపు ఉందండి. అందుకేనండి మీకు చాలా స్పష్టంగా సుత్తి లేకుండా ఒక పల్లెటూరి అందాలని, పల్లెటూరి వ్యవసాయ పద్ధతుల్ని, మధ్యతరగతి కుటుంబం ఉండవలసిన విధానాన్ని, పర్యావరణంపై నాకున్న బాధ్యతల్ని అన్నీ మీకు ఒక అందమైన వీడియో రూపంలో జెన్యున్గా మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఎప్పటిలాగే మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ మీతో నా బంధం ఇలానే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి, నమస్తే.